चूस्ते अर्ब पट प्राता परश्रम का उड़ी अभिवृद्धि पाट उ अन्नी मौलिक सदा इकड़ कल प्रभु द्वारा आलोचन टाइम टू टाइम मुख्यमंत्री गारू आये समीक्षिस्ट वीटने परशी शेषन जो सदर्भ वाटू अभी पास संबंध कॉर्पोरेशन यानी ईरबीस यानी वाल कम्यूनक वाल अवेरने अभी चुनाव अलग क्रोत नूत मरी टैक्सेशन मीद इंत रेंटल वाल्यू मेद उड़े इपड़ी कैपिटल वाल्यू मीद टैक्सेशन जी तीर्मा जगह विधान कॉर्पोरेट तरह अभिप्रया वाटक मुख्य कैपिटल वाल्यू मीद यह विधान कारण मध्यवर्त दलाल उड़कूदी अंत पारदर्शक जरगा एवरो बलवंत धनवंत लेते अवनीति का लोपभूष अवनीति तो कार्यक्रम उड़कू प्रती विषय प्रती व्यक्ति की अंदर की मध्यवर्त लेकिन दलाल लेकिन ने कार्यक्रम जरगा विधान दिन तरह मुख्य उद्देश्य आ नेपथ्य दीन वाल प्रतिपक्ष को मंदी विधान अवगा लेपन वाल पन इबंधी उठाने मैं पोक प्रचार मैं सदर्भ वीटन पूर्ति परशी पूर्ति परशी रे मूड कमटी एक्त विधान अमल जो राष्ट्रेवतो पक्न राष्ट्रीय कमटी पंप जी परशील आ तरवा मुख्यमंत्री गूड़ सवेश जरूक जरपन तरह इधे एडिस्टिंग टैक्स एवे रेंटल वैल्यू क्या कैपिटल वैल्यू इकोचना नेपथ्य वा सर इबंध पड़क पद शाता मंचकूदनी मरी चटा जीवन इश्यू चंदर्भ इपड़कें मल्ल डिस्कशन चपेट जी कैपिटल वैल्यू मेदे 0.10 0.20 वरकू वेय अदे कमर्शियल कमर्शियल के अच्छे 0.20 2% वरकू वेय चट निर्देश पेदवा की 300 SFT इंटे वार्क मत 50 रूपये कंटे तीसने निर्देश जी सुमार हाउस होल्स 25-30% वारे उठे नेपथ्य 50 रूपये तीस वाड़ी चट में पड़े विषयान जी वो रोजू वीधु परशुभ्र उड़ी अभी उदय 5 నుంచి మా అధికారులు గాని లేకపోతే ఎన్నికైన కార్పొరేటర్లు గాని అందరూ కూడా వీధిలో పరిటల్ చేస్తూ ఏదైతే శానిటేషన్ ప్రోగ్రామ్ ఇస్తున్న విధివిధానాలు ఉన్నాయో వాటి పూర్తిగా అమలు జరిగేటట్లు ఆ కార్యక్రమం చేస్తూ పరిశుభ్రంగా నీటిగా ఉంచినప్పుడు ప్రజల నుంచి ప్రోత్సాహం వచ్చి వాటికి కూడా యూజర్ ఛార్జెస్ అని ప్రవేశపెడుతున్నాం ఇవన్నీ పెట్టిన తర్వాత ఏదో సార్ కలెక్ట్ చేయమన్నా కానీ ఇప్పటికే తిరుపతిలో ఆ ప్రోగ్రామ్ అమలు జరుగుతుంది సక్సెస్ఫుల్ గా జరుగుతుంది మంది ఇది స్ఫూర్తితోనే మిగతా
రాష్ట్రమంతా కూడా పెట్టడం కూడా జరిగింది. మెయిన్లో ఏదైనా సరే ప్రభుత్వం దానికి విధానం, ప్రభుత్వం ఆలోచన, పరిశుభ్రత అనేది ముఖ్యం. మనం చూస్తున్నాం ఈ మధ్య మన రాష్ట్రమే కాదు దేశమే కాదు ప్రపంచం అంతా కూడా కోవిడ్తో పుట్టుమట్టాడుతున్న పరిస్థితులు, ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితులు. వాటిని అధిగమించడానికి పరిశుభ్రత అవసరం, కొంత కమిట్మెంట్ ప్రజల్లో ఒక అవగాహన అవసరం. దానికోసమే ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఈ నిర్ణయాలన్నీ కూడా తీసుకోవడం అనేది జరుగుతున్న సందర్భం. మెయిన్గా తిరుపతి పట్టణానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది మన రాష్ట్రంలో. ఇది పుణ్యస్థలం. ఇది ఇక్కడ మొత్తం భారతదేశమే కాదు ప్రపంచంలో ఉన్న అందరూ కూడా ఇక్కడికి వచ్చి మన ఎలవేలిపోయిన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం, ఆ నేపథ్యంలో తిరుపతి పట్టణానికి ప్రత్యేకమైన ప్రత్యేకంగా చూడాలి, ప్రత్యేకంగా ప్రత్యేకత ఉండాలని మరి ఆలోచన చేసి ముఖ్యంగా వాటికి అవసరమైన అనుగుణంగా కార్యక్రమాలను రూపొందిస్తున్నాం. ఆ రూపంలో భాగంగానే స్మార్ట్ సిటీలో వర్క్స్ పెట్టినవన్నీ కూడా పెట్టడం కానీ, లేకపోతే స్పెషల్ ఎయిడ్ ప్రాజెక్ట్ కింద మన ముఖ్యమంత్రి గారు సుమారు దీనికి ఎంత 183 కోట్ల రూపాయలని మళ్ళీ అదనంగా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద ఇచ్చి నగరాభివృద్ధి కోసం ఆయన శాంక్షన్ చేసి ఇచ్చిన సందర్భంగా కూడా గుర్తు చేస్తున్నాం. ఇదే కాదు, ఏదైనా సరే తిరుపతి పట్టణానికి సంబంధించి తాగునీరు కానీ పరిశుభ్రత కానీ లేదు మరి ట్రాఫిక్ కంట్రోల్ ట్రాఫిక్ విధానం దానికి సంబంధించి కానీ ఏ నిర్ణయం కానీ ఏ అవసరం వచ్చినా ఇక్కడున్న కౌన్సిల్ తీర్మానం చేసి ఈ కార్యక్రమాలు చేయాలంటే పూర్తిగా ప్రభుత్వం వారికి సహకరిస్తూ దాన్ని రూపొందించి ఒక యూనిక్గా ఈ తిరుపతి పట్టణానికి ఉండాలనేది ప్రభుత్వం నిర్ణయంగా తీసుకొని టైం టు మొన్నే గత నెలలో కూడా మా సెక్రటరీ గారు కూడా ఇక్కడ వచ్చి అంతా కూడా పూర్తిగా పరిశీలన కూడా చేసిన తర్వాత ఆవిడ కూడా ఇక్కడ ఉన్న కౌన్సిల్తో మేయర్ గారితో డిప్యూటీ కౌన్సిల్తో అలాగే కమిషనర్తో మాట్లాడి వారు కూడా ప్రభుత్వానికి ఇక్కడ జరగబోయే ఆన్గోయింగ్ ప్రాజెక్టుతో పాటు కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన డిస్కషన్ కూడా చేయడం కూడా జరిగింది. అందుకు ఇవాళ రివ్యూలో కూడా చాలా హ్యాపీ. వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలు చూసాం, అవన్నింటినీ కూడా ప్రత్యక్షంగా కొద్ది రోజుల్లో వచ్చే వాటిని ప్రత్యక్ష పరిశీలన కూడా మరి చేస్తామనే విషయాన్ని కూడా మరి తెలియజేస్తున్నాం. చెత్త మీద పన్ను ఏమిటి? చెత్త సేకరణ, అదే చెప్పాను, ప్రతి ఇంటికి పొడి చెత్త, తడి చెత్త, ఈ చెత్త మూడు బాస్కెట్లు ఇస్తూ తెల్లవారి 6 గంటల నుంచే ఇంటింటికి కూడా ఆటోస్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా పంపించి అలాగే వాటితో పాటు శానిటరీ వర్కర్స్ కూడా పంపించి వీధులన్నీ శుభ్రం చేసి వాటన్నీ తీసుకొని మళ్ళీ ప్రాసెసింగ్ చేసి ఈ కార్యక్రమాన్ని చేయాలనేది ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఇది ఒక మన రాష్ట్రంలోనే కాదు, ఒక దగ్గర మన దగ్గరే కాదు, భారతదేశంలో ఎక్కడైతే నీట్నెస్గా ఉన్న సిటీస్ కానీ ఎక్కడైతే ఉన్నాయో, ఎందుకంటే వాళ్ళకి కూడా కమిట్ 1 రూపాయి ఇచ్చినంతలో వాళ్ళకి ఇబ్బంది కాదు. ఇచ్చి ఇక ప్రభుత్వం నాపై ఇది చెయ్యి అని చెప్పి మా అక్కడ ఉన్న వచ్చే అధికారుల మీద వాళ్ళు ఒత్తిడి తీసుకొచ్చి చేసుకునే కార్యక్రమం కూడా ఉంటుందనే విషయాన్ని కూడా మనం గుర్తించాలి. మాకైతే ఎక్కడ కూడా ప్రజల నుంచి దాని మీద ఎక్కడ ఏ విధమైన మరి ఆందోళన రాలేదు. కానీ దీన్ని కమిట్ పూర్తిగా కూడా దీన్ని మీరు ఏదైతే విధానం రూపొందించే ప్రభుత్వం విధానం అమలు జరిపే పకడ్బందీగా అమలు జరపాలి, అది చేయాలి అని విన్నపాలు మాత్రం వస్తున్నాయి. మాకు మా సూచనలు కూడా వస్తున్నాయి. మాకైతే 15% తగ్గింపుది. యాక్చువల్గా అయితే ఒకరోజు నేను ఇది అసెంబ్లీలో బిల్లు పెట్టే ముందు టీవీల్లో, వాట్సాప్లలో, సోషల్ మీడియాలో 4-5 మెసేజ్స్ వచ్చాయి, చాలా విపరీతంగా వచ్చాయి. వస్తే మెసేజ్ అన్ని చూసిన తర్వాత నేను ఆ మెసేజ్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరికీ కూడా ఫోన్ చేశాను.
రేట్ పేర్ రిజిస్ట్రేషన్ అని చెప్పి ట్యాక్స్ రేట్ పేర్ రిజిస్ట్రేషన్ అని వాళ్ళ పేరు మీద ఇచ్చా. వాళ్ళందరితో మాట్లాడాను, మాట్లాడింది మంత్రి మాట్లాడుతున్నాను బాబు, ఏంటి మీకున్న ఇబ్బంది, ఎవరు మీకు ఇది ట్యాక్స్ 10 రెట్లు 50 రెట్లు ఇవ్వచ్చు, 500 రూపాయలు ఉంటే ఇది 5000 రూపాయలు అయిపోద్దని చెప్తున్నారని చెప్పని మీరు వాట్సాప్లో పెడతారు, ఇది వాస్తవం కాదు అని చెప్పిన తర్వాత అయితే వచ్చి కలుస్తామంటే క్రమమని చెప్పాను. వాళ్ళందరితో కూడా సమావేశమయ్యాను. వాళ్ళందరితో కూర్చున్న తర్వాత అసలు ఏంటి చేయాలి, ఇదిగో ఇంతవరకు ఉన్న విధానం అయితే అద్దె మీద ఉంది, అద్దె మీద అంటే అర్థమేంటి, ఆ ఇంటికి వచ్చి రెంటెడ్ ఇస్తే రెంటెడ్ వాల్యూ మీద ఇస్తున్నాము, అదే ధనవంతులు.